గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుకు కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు వడ్డీ చెల్లిస్తుందని వనపర్తి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ కూడా బీఆర్ఎస్ చేయలేకపోయిందని విమర్శించారు. కొందరు బీఆర్ఎస్ నాయకులు రైతుల పక్షాన ముసలి కన్నీరు కారుస్తూ నిరసనలు చేపట్టడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ హయాంలోని నిర్మింపబడిన రిజర్వాయర్లు, ప్రధాన కాలువలకు చిన్న చిన్న బొక్కలు పెట్టి తామే అభివృద్ధి చేశామనడం గమనార్హమన్నారు. పాలమూరు ఎత్తిపోతల నుంచి వనపర్తి నియోజకవర్గానికి ఒక్క ఎకరానికైనా నీరందుతుందా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. పెబ్బేరు స్థలంలో మీరు అవకతవకలు చేయకుంటే ఇక అదే వేణుగోపాల స్వామి ఆలయంలోకి తడిబట్టలతో రావాలని, అందుకు తాను సిద్ధమని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. రుణపర్తికి సంబంధించిన రైతులు ఎవరు మీకు రారు. నేను చెప్పిన రుణమాఫీ కావాల్సిన ఓన్లీ 555 మధ్య ఉన్నారు, వాళ్ళకు కూడా త్వరలో రుణమాఫీ అవుతుంది. మీరు మీ బీఆర్ఎస్ కార్యకర్తలను వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి రైతుల పేరు మీద మీరు మాయ చేయాలనుకుంటున్నారు. మిమ్మల్ని ఎవ్వరు నమ్మరు. వనపర్తి ప్రజలు కానీ వనపర్తి రేవంత్ రెడ్డి గారు తెచ్చారు, మీరే తెచ్చారు కదా, మీరే చేసింది కదా. హైదరాబాద్ నాట చేస్తా ఇట్లా చేస్తారు. ఇప్పుడు ఎక్కడ డెవలప్మెంట్ చేశారు, ఏం చేశారు మీరు? ఇవన్నిటికీ ఆన్సర్ చెప్పాలి, మీరే చెప్పాలి. ఎవరో మీకు ఇందులతోన వాళ్ళతోనో చెప్తే కుదరదు. మీకు సంబంధం లేదు అంటే తడిబడ్డలతోన రా డేట్ చెప్పు. రెండోది, వనపర్తి గుడి వెంకటేశ్వర స్వామి, వనపర్తికి సంబంధించిన ల్యాండ్ వనపర్తి వెంకటేశ్వర స్వామి గుడికి రావాలి. అక్కడ పెబ్బేరుకి సంబంధించిన పేరు వేణుగోపాల స్వామి టెంపుల్కి రావాలి. అక్కడ కృష్ణానదిలో నేను నాకున్న ఫినిషింగ్ నాకున్న పట్ట నో టోటల్ ఫినిషింగ్ ఎంత కరెక్ట్ ఉందని సర్వే తీసుకొని పోదాం. గద్వాల సర్వే వనపర్తి సర్వే తీసుకొని పోదాం, అక్కడ మెజర్మెంట్ చేద్దాం. ఒకవేళ తప్పు ఉంటే కృష్ణానది సస్తావా, లేదా అక్కడ నుంచి సర్వే ఆడిపోయి జోగులాంబట్టి టెంపుల్ ప్రమాణం చేస్తావా? ఈ మధ్య భారం పెట్టినట్టున్నా అమ్మనికి ఎవరన్నా కొనటోళ్ళకి కానీ పెబ్బేరు సంతకు సంబంధించిన కానీ హైదరాబాద్ వనపర్తిలో బస్ స్టాండ్ ఎదురు ఉన్నది కానీ ఆ కృష్ణానదికి సంబంధించినప్పుడు నిరంజన్ రెడ్డికి సంబంధించిన ఏ ప్రాపర్టీ కానీ ఆయనకు సంబంధించిన ఏ పొలాలు కానీ ఎవరైనా కొట్టే వాళ్ళందరూ పాపం నష్టపోతారు. వాళ్ళందరికీ పత్రికా సమావేశం ద్వారా నేను చెప్తున్నా, మీరు ఎవరు ఆయన సంబంధించిన అన్ని కొనుక్కోకుండా అవన్నీ గవర్నమెంట్కి అటాచ్ అవుతాయి. అవన్నీ తప్పు చేసినప్పుడు ఎప్పుడో సరే కంపల్సరీ లోన్ పోవాల్సిందే. అందులో ఇవన్నీ సీజ్ అయితే పెట్టినారు. పునపర్తికి సంబంధించిన రైతులు ఎవరు మీకు రారు. నేను చెప్పిన రుణమాఫీ కావాల్సిన ఓన్లీ 555 మధ్య ఉన్నారు, వాళ్ళకు కూడా త్వరలో రుణమాఫీ అవుతుంది. మీరు మీ బీఆర్ఎస్ కార్యకర్తలను వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి రైతుల పేరు మీద మీరు మాయ చేయాలనుకుంటున్నారు. మిమ్మల్ని ఎవ్వరు నమ్మరు. వనపర్తి ప్రజలు కానీ వనపర్తి రేవంత్ రెడ్డి గారు తెచ్చారు, మీరే తెచ్చారు కదా, మీరే చేసింది కదా. హైదరాబాద్ నాట చేస్తారు ఇట్లా చేస్తారు. ఇప్పుడు ఎక్కడ డెవలప్మెంట్ చేశారు, ఏం? త్వరలో